సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపర. సర్వేభ్యో మమ వినీత ప్రణామ. అహం డాక్టర్ రాఖియార్ ప్రభు. అహం ష్వడ్దిలాదేశే చిన్మయ విద్యాలయే సంస్కృతాధ్యాపిక. అత్ర సంస్కృతే విద్యమానాని సుభాషితాని అధికృత్య అహం కించిత్ వదామి. సురస సుబోధా విశ్వమనోజ్ఞా లలితా హృద్యా రమణీయా అమృతవాణీ సంస్కృత భాష నైవ క్లిష్టా నచ కఠినా. భాషాసు మధుర ముఖ్య దివ్య గీర్వాణ భారతి భవతి ఇయం భాష. ఇయం భాష అత్ర వేదేషు అభి వర్తతే. అత్ర భారతీయ సంస్కృతే మూలాధార భవతి వేద. ఇయం భాష చదృషు వేదేషు ఋక్ యజు సామ అథర్వాఖ్యేషు. అత్ర రామాయణే మహాభారతే అష్టాదశ పురాణే చ ప్రగళితావత్ భవతి. అత్ర ఇయం భాషాయాం సుభాషితాని అత్ర సంధి. సుష్ఠు భాషితం ఏవ సుభాషితం వర్తతే. అత్ర సౌహృదం అధికృత్య పరోపకారం అధికృత్య అనంతరం దానశీలం అధికృత్య అత్ర విద్యాం అధికృత్య సర్వాసు ఉపనిషత్సు ఏవ విద్యమానాని ఏవ సువచనాని చ అధికృత్య ఇయం భాష వర్తతే. అత్ర సుభాషితాని హితోపదేశే అభి సంది. అద్య అహం వేదసారభూతేషు ఉపనిషత్సు విద్యమానాని సుభాషితాని అధికృత్య వక్తుం ఇచ్చామి. అత్ర సర్వేషాం జానాది చేద వేదాని చత్వారీది ఋక్ యజు సామ అథర్వ. అత్ర వేదస్య అంతిమ భాగః భవతి ఉపనిషదః. ఉపనిషదః అత్ర శంకరాచార్య భగవత్పాదేన కఠోపనిషది భాష్యే అత్ర ఉక్తం భవతి సథేర్దాదోః విశరణ గత్యవసాదనార్థస్య ఉపనిపూర్వస్య క్విప్ ప్రత్యయాంతరూపం ఇదం ఉపనిషత్ ఇది కథ్యతే. అత్ర ముక్తిగోపనిషది ఏవ ఉపనిషదానాం సంఖ్య అత్ర అష్టోత్తరశతం ఇది వదతి. విదేహముక్త విచ్ఛా చేద్ అష్టోత్తరశతం పట ఇది చ ముక్తిగోపనిషది ఉపనిషదానాం సంఖ్య ఏవ వదతి. అత్ర దశ ఉపనిషదాని ఏవ ప్రముఖాని చ వర్తతే. కిం కారణాదిది జానాది వా? శంకరాచార్యేణ అత్ర దశోపనిషదం కృతం భాష్యం ఏవ విరచితం భవతి. తత్కారణాదేవ దశోపనిషదః ఇది వదతి. ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి ఐదరేయం చాందోక్యం బృహదారణ్యకం చ దశ ఇది. అత్ర దశ ఉపనిషద్ధాని ప్రసిద్ధాని భవంతి. అత్ర ఈశావాస్యోపనిషత్, కేనోపనిషత్, కఠోపనిషత్, ముండకోపనిషత్, మాండూక్యోపనిషత్, తైత్తిరీయోపనిషత్, బృహదారణ్యకోపనిషత్, చాందోక్యోపనిషత్ ఇది చ వర్తతే తాని. అత్ర ఉపనిషదాని తైత్తిరీయోపనిషది ఏవ ప్రథమవల్యం. ప్రథమవల్లి భవతి శిక్షావల్లి. అత్ర శిక్షావల్యామేవ అత్ర గురుః ఛాత్రాన్ ఉపదిశంది. అత్ర విద్యా సమాప్తి అవసరే ఏవ గురుః ఛాత్రాన్ ఉపదిశది. అత్ర సత్యం వధ ధర్మం చరా ఇది. సత్యం వధ సదా సత్యమేవ భాషేద. అత్ర ధర్మమపి చరా ఇది గురుః ఉపదేశం కరోతి. అనంతరం గురుః వదతి ఆచార్యదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథిదేవో భవ ఇది చ గురుః ఛాత్రః ఉపదిశది. అత్ర ఆచార్యదేవో భవ అత్ర ఆచార్యః అనంతరం మాతా పితా గురు ఇత్యాదీనేవ దేవతుల్య ఏవ తే సర్వే శుశ్రూషు ఇది చ గురుః ఉపదేశం కరోతి. అత్ర తైత్తిరీయ ఉపనిషది గురుః ఛాత్రం ప్రతి వదతి చేద్ సర్వవికాసః ఛాత్రస్య సర్వవిధ వికాసః ఏవ గురోః లక్ష్యః భవతి. సః గురుః పరోపకారః దానం ధర్మం తస్య కులే కిం కిం కరణీయం ఇది చ ఏవ
अत्र अत्र उच्यते गुरुः। अत्र वेदाध्ययन अनन्तरं छात्रः कथं समाजे एव किम् इति च कर्तुम् इति च एव वर्तते, अत्र गुरुः उपदिशन्ति। अत्र तैत्तिरीयोपनिषदि एव इदं सर्वं वदति, अत्र सत्यं वद धर्मं चर इति इदम् उपनिषदि एव वाक्यं वदति। अनन्तरं मुण्डकोपनिषदि एव सत्यमेव जयते इति च वाक्यं सुवचनमेव अत्र सर्वेषां जानाति खलु, सत्यम् एव जयते, सदा सत्यमेव जयति इति वदति। अनन्तरम् उपनिषत् मन्त्राणां शान्तिमन्त्रमेव ॐ सहनाववतु सहनौ भुनत्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। इदं मन्त्रः एव भारतीयस्य भारतस्य सहिष्णुता एव, सहिष्णुता एव छात्रस्य शिष्यं छात्रस्य गुरुं प्रति सहिष्णुता एव इयं मन्त्रः वदति। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। सर्वे सुखिनः भवन्तु सर्वे निरामयः सन्तु सर्वे भद्राणि एव पश्यन्तु इति च इदं मन्त्रम् उपनिषत् मन्त्रम् एव उच्यते। अत्र लोकसङ्ग्रहार्थमेव सर्वेषां भारतीयस्य पैतृकम् एव संरक्षणं सुभाषितेन एव पठितुं संरक्षणाय करोति। अत्र सुभाषितपठनानन्तरं सर्वे भारतीयाः संस्कृतभाषाः जानन्ति, संस्कृतभाषायाः उन्मूलानि अत्र तानि एव सर्वाणि गुणानि एव पठन्ति। अत्र इदम् उक्तम् अहं विरमामि। धन्यवादः। जयतु भारतं, जयतु संस्कृतम्।